లేట్ అయిపోయింది. హలో, హా ప్రసాద్, ఆ ప్రెజెంటేషన్ మొత్తం ఫినిష్ అయిపోయింది, నేను బ్యాబ్ ప్రిపేర్ అయ్యాను కూడా. హా హా, మొత్తం నేనే చూసుకుంటా, ఇంకా 20 మినిట్స్లో అక్కడ ఉంటా. ఓకే. వదిన, వీళ్ళు ఇలా హడావుడిగా ఎవరి లైఫ్లో వాళ్ళు ఉంటే ఎలా వదిన? అదే కదా వదిన, 2 వారాల నుంచి చూస్తున్నా ఇద్దరు కలిసి ఒకే టైంలో ఇంట్లో కూడా ఉండట్లేదు. జాబ్స్ మనిపించే ఇద్దరిని మన ఊరు తీసుకెళ్ళిపోదాం వదిన. వద్దు వదిన, వీళ్ళని ఫస్ట్ డిసిప్లైన్లో పెట్టాలి. దానికంటే ముందు ఆ మబ్బు దాన్ని సైడ్ చేయాలి వదిన. ఓ, ఆ టాస్క్ ఇంకా పెండింగ్లోనే ఉంది కదా. బాయ్ అమ్మా, బాయ్ అత్త, ఈవినింగ్ లేట్ అవుతుందేమో, నేను కాల్ చేస్తా. వీక్ అంతా లేట్గానే వెళ్ళా. బాయ్ అత్త, బాయ్ అమ్మా, ఈవినింగ్ త్వరగా వచ్చేస్తా, నైట్ మంచి డిన్నర్ చేసుకుందాం, సరేనా? బాయ్. ఆ మబ్బు దాన్ని ఎప్పటికి సైడ్ చేయాలి? అంజలి మీద మన వాడికి ఎప్పుడు ప్రేమ పుట్టించాలి? ఏమో అనుకున్నాం కానీ విడగొట్టినంత ఈజీ కాదు అది నా కలపటం. ఈరోజు ఈవినింగ్ తొందరగా వస్తాన్నాడు కదా, ఆ మబ్బు దాన్ని సైడ్ చేద్దాం. ఎలా వదునా? అబ్బా అత్తారా, అమ్మారా, అరే వినరా, కనీసం హెల్ప్ అయినా చేయని. అన్నీ నేను చూసుకుంటా కానీ మీరు చిల్లవ్వండి. కనీసం కూరగాయలైనా కట్ చేయని వల్లుడు. అబ్బా, అవన్నీ నేను చూసుకుంటా కానీ మీరు వెళ్ళి కూర్చోండి అత్త. అల్లుడు అత్త, ఒక్కడవే చేయాలంటే కష్టం, మమ్మల్ని హెల్ప్ చేయనివ్వట్లేదు. పోనీ సుబ్బుని రమ్మంటావా? సుబ్బు పిలొచ్చా? అమ్మా, వదినా వదిలే. ఆనంద్, ఆనంద్, ఆగొస్తా. చెప్పమ్మా. కొత్తిమీర ఉందేరా? లేదమ్మా. అది లేకపోతే వంటలా పూర్తవుతుందిరా. సరే, మరి ఆర్డర్ పెట్టాలా? ఆర్డర్ పెడితే ఎలాంటిది వస్తుందో ఏమో, నువ్వు షాప్కి వెళ్ళి తీసురా. సరే. ధనియాల పొడి వేసావమ్మా? వేసాడు అనుకుంటా ఆంటీ. అవునా? టేస్ట్ చూస్తా, సరిపోతే బాగోదు. ఓకే ఆంటీ. అయ్యో సరిపోలేదమ్మా, ఉండు, కొంచెం వేస్తా. సరే. వదినా త్వరగా రా. ఆ వదినా, వస్తున్నా. అది కొంచెం తీసివేయమ్మా, లేకపోతే సరిగ్గా ఉడకదు. సరే ఆంటీ. వదినా, ఏం కాదు కదా. ఏం కాదు, మనం ఉన్నాం కదా, చూసుకుందాం అన్నీ. అమ్మా, ఫుడ్ రెడీ, వచ్చేనండి. పదొదనా. అంజలి, తిందాంరా. నేను ఇప్పుడు తిననమ్మా, మీరు తినండి. సరే. ఆ
ఏమైందా అనంత్? అయ్యో అనంత్, అనంత్ ఏమైంది? అనంత్, అనంత్ ఏమైంది? ఏమైంది? కూరలో ఇంగు కలిసింది. ఇంగు ఎవరేశారు? అనంత్, అనంత్ ఇది చూడు. అనంత్ ఇది చూడు. అనంత్ 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 టాబ్లెట్ తెచ్చాను. ఏమైంది అనంత్? అనంత్ టాబ్లెట్ వేసుకో. అనంత్ అనంత్ టాబ్లెట్ వేసుకో. వేసుకో, రిలాక్స్. ఓకేనా? ఓకేనా? వాటర్ తాగు. కొంచెం పెరుగు తిను. 2 మినిట్స్. కొంచెం పెరుగు తిను. అయినా ఇవాళ వంట చేసింది ఎవరు? మేం చేయలేదమ్మా, వాడే చేశాడు. అయినా నువ్వెలా వేసుకున్నావురా? నేనెందుకు వేస్తా? వేయలేదు. సుబ్బు, నువ్వేమన్నా చేసావమ్మా? లేదా ఆంటీ, జస్ట్ ధనియా పౌడర్ వేశాను. ఇదే వేసావా? హా, ధనియా పౌడర్ కాదా అది? ఇది ధనియాల పొడి కాదు. అంజు, 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 అంజు. సారీ ఆనంద్, అది ఇంగువ అనుకోలేదు, ధనియా పౌడర్ అనుకున్నా. పర్లేదు, నేను చూసొస్తాను వదిన. ఐఎమ్ వెరీ వెరీ సారీ ఆనంద్. ఎన్నిసార్లు చెప్తావు, ఒకసారి చెప్పావు కదా. మరి అంజలి. అయినా పర్లేదులే, రేపు లిస్ట్ రాసిస్తా, నాకు ఏదంటే ఇష్టమో, ఏది ఇష్టం లేదో, ఏమంటే అలర్జీయో, ఫాలో అయిపో. ఓకే బాయ్, ఐఎమ్ గోయింగ్. ఏం కాలేదు కదరా? ఏమన్నా అయ్యుంటే? ఎందుకు బాధపడుతున్నావు? ఏం కాలేదు కదా, ఊరుకో. ఆనందని ఇష్టపడుతున్నావు కదా? అదేం లేదు. ఏది, నన్ను చూసి చెప్పు. ఏమన్నా అవుతుందేమో అని భయపడ్డా. దాన్ని లవ్ అనుకుంటే ఎలా? ఏది, ఆ మాట నన్ను చూసి చెప్పు. నిజంగా లవ్ అది ఏం లేదు. నా దగ్గర ఎందుకు నాన్న దాస్తున్నావు? నా ఇష్టంతో పనేముంది? ఆల్రెడీ వాడు సుబ్బుని లవ్ చేస్తున్నాడు కదా. నీ ఇష్టాన్ని తనతో చెప్పావా? మరి ఆనంద్కి ఎలా తెలుస్తుంది? ఆనంద్ కూడా నీలా ఇష్టం ఉండి ఇష్టం లేనట్టుగా ఉంటున్నాడేమో. అంత లేదు, వాడికి నేను ఇష్టమే లేదు. మీరు రాకపోయి ఉంటే ఈ పార్టీకి వెళ్ళిపోయేవాడు. అది కాదు నాన్న. వద్దమ్మా, వాడికి ఇష్టం లేకపోతే మీరు ఫోర్స్ చేయకండి. ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోతాడు. బిజీయా? లేదు, చెప్పు. బయటికి పోదామా? ఇప్పుడా?
ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ప్లాన్స్ ఏం లేవు, మూడ్ బాగాలేదు. పోనీ ఇంట్లో మూవీ చూద్దామా? ఈరోజు కొంచెం హెడ్ఏక్గా ఉంది. సరేలే, రెస్ట్ తీసుకో, బాయ్. నీ ప్రాబ్లం ఏంట్రా? నీకేం కావాలి? సుబ్బుతో టైం స్పెండ్ చేయడానికి నానా కారణాలు ఎత్తుకునేవాడివి, ఇప్పుడు అవే కారణాలు చెప్పి తప్పించుకుంటున్నావు. మైండ్ ఎందుకురా ఎక్కడెక్కడో తిరుగుతుంది.